ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సరిగ్గా పోలింగ్ కు ముందు ఆయన వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లి మరీ మద్దతు ప్రకటించారు. ఓవైపు మెగా హీరోలు కుటుంబ సభ్యులతో పాటు తండ్రి అల్లు అరవింద్ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచిన అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం మెగా ఫ్యాన్స్ జనసేన శ్రేణులు ఆగ్రహానికి కారణమైంది. అయితే పవన్ కళ్యాణ్ ను కాదని మరీ అల్లు అర్జున్ మద్దతుగా నిలిచిన వైసీపీ అభ్యర్థి పరిస్థితి ఏమైంది అనేది తెలుసుకునేందుకు తెలుగు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. నంద్యాల బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతుగా నిలిచారు, అయినా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ కూటమి హవా ముందు అల్లు అర్జున్ సపోర్ట్ పనిచేయలేదు, రవిచంద్రారెడ్డికి ఓటమి తప్పలేదు. ఫ్రెండ్ ని గెలిపించేందుకు మామ పవన్ కళ్యాణ్ ను కాదని అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగినా లాభం లేకుండా పోయింది. కూటమి తరపున నంద్యాల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఫారూక్ ఘన విజయం సాధించారు. ఆయన 12,333 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి 90,742 ఓట్లు మాత్రమే వచ్చాయి, కానీ ఫారూక్ కు 1,03,075 ఓట్లు వచ్చాయి. అయితే నంద్యాల వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడం, సరిగ్గా పోలింగ్ కు ముందు అతడి ఇంటికి వెళ్లడం వివాదాస్పదమైంది. మెగా ఫ్యాన్స్ తో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు అల్లు అర్జున్ తీరును తప్పుపట్టారు, పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. నాగబాబు అయితే మనకు సపోర్ట్ చేయని వాడు మనవాడైనా పరాయి వాడే అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి సీరియస్ కామెంట్ చేశారు. ఫలితాల తర్వాత కూడా అల్లు అర్జున్ పై పవన్ సపోర్టర్స్ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు.